నమస్కారం మిత్రులారా. మన జీవితంలో మనం చాలాసార్లు డబ్బు విషయంలో నష్టపోవడం కానీ డబ్బు పోగొట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ డబ్బు పోగొట్టుకున్నప్పుడు కానీ ఆ డబ్బు నష్టపోయినప్పుడు కానీ ముఖ్యంగా జరిగే డ్యామేజ్ ఏంటి ఆలోచించండి. ముఖ్యంగా జరిగే డ్యామేజ్ ఏంటి? నిజంగా ఏం చెప్తారంటే డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, డబ్బును మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, డబ్బు వస్తుంది పోతుంది, రకరకాల విషయాలన్నీ చెప్తుంటారు. ఎస్, అగ్రీడ్, 100% అగ్రీడ్. కానీ వీటన్నిటికంటే ముందు మన దగ్గర నుంచి డబ్బు పోగానే, మన దగ్గర నుంచి డబ్బు పోగానే, డబ్బు నష్టపోగానే డబ్బుతో పాటుగా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది, గమనించండి. ఒకసారి మీరు జీవితంలో అతిపెద్ద డబ్బు నష్టం కానీ అతిపెద్ద అమౌంట్ అనేదాన్ని మీరు కోల్పోయిన దాన్ని కానీ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ డబ్బు పోయిన క్షణంలో, ఆ డబ్బు పోయిన టైంలో, ఆ డబ్బుతో పాటుగా ఇంకేదో ఇంపార్టెంట్ ఇస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, పోయిన డబ్బుని తిరిగి రాకపోవచ్చు, కానీ డబ్బుతో పాటు పోయిన ఈ దాన్ని ముందు మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాన్ఫిడెన్స్, ధైర్యం. మన జీవితంలో డబ్బు ఎప్పుడు నష్టపోయినా, ఎప్పుడు దెబ్బతిన్నా, ఆ డబ్బుతో పాటు డబ్బు కంటే అతి ముఖ్యమైనది ధైర్యాన్ని కోల్పోతాము. ఆ ధైర్యాన్ని కోల్పోయి ప్యానిక్ వెళ్ళిపోతాం, ప్యానిక్ సిచ్యువేషన్ వెళ్తాం, ప్యానిక్ గురించి పోయిపోతుంది. డబ్బును తిరిగి సంపాదించుకోవాలన్నా కానీ ముందు మనకి ధైర్యం సంపాదించుకోవాలి. అంటే డబ్బు, డబ్బుతో పాటు డబ్బు పోయింది, డబ్బుతో పాటు ధైర్యం కూడా పోయింది. కానీ తిరిగి వచ్చే ప్రాసెస్లో, అంటే ఫస్ట్ పోయేటప్పుడు ముందు డబ్బు పోయింది, తర్వాత ధైర్యం పోయింది, కానీ తిరిగి తెచ్చుకునే ప్రాసెస్లో ముందు మనం ధైర్యాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ ధైర్యాన్ని తెచ్చుకోగలిగితేనే ఈ పోయిన డబ్బును సంపాదించుకోగలడమో, లేదా పోయిన డబ్బు కంటే ఎక్కువ సంపాదించుకోగలడమో, లేదా ఈ నష్టాన్ని మనం పూడ్చుకోగలిగే చర్యలు చేపట్టడమో, మొత్తం ఏది చేయాలన్నా కానీ ముందు ఈ డబ్బుతో పాటు పోయిన ధైర్యాన్ని ముందు మనం వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంటుంది, చాలా పికప్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలా చాలామంది ఏం చేస్తారంటే ఈ విషయంలో పొరపాటు ఏం చేస్తారంటే, ఈ పోయిన డబ్బుతో పాటు ఈ ధైర్యం పోయిందనే దాన్ని గమనించకుండా ఈ అధైర్య స్థితిలోనే, ఈ ప్యానిక్ సిచ్యువేషన్లోనే, దీంట్లోనే డెస్పరేట్ యాక్షన్స్కి వెళ్ళిపోతారు. డెస్పరేట్గా అంటే ఇక చాలా కంగారు కంగారుగా ఏదో చర్య చేసేస్తారు. ఈ ఏదో చర్య యాంగ్జైటీతో పాటు ఏదో చర్య చేయడం వల్ల, లేదా తప్పులు ఈ యొక్క కంగారులో, లేదా ఈ యాంగ్జైటీలు, ఈ టెన్షన్లో ఒక తప్పు పనులు చేయడం వల్ల 99% అవన్నీ కూడా రాంగ్ డెసిషన్స్ అవుతాయి. ఈ రాంగ్ డెసిషన్స్, రాంగ్ యాక్షన్స్, హేస్టీ యాక్షన్స్ అనమాట, తొందరపాటు చర్యలు అవుతాయి. ఈ తొందరపాటు చర్యలకి పర్యవసానం యాక్చువల్గా అంతకుముందు ఫస్ట్సారి డబ్బు నష్టపోయినప్పుడు కొంత నష్టమే జరిగితే, ఈ దీన్ని కూర్చుకోవాలనే ప్రయత్నంలో, దీన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఈ తొందరపాటు చర్యతో మనం చేసే నష్టాలు ఇంకా అంతకంటే ఎక్కువ రెట్లు ఉంటూ ఉంటాయి. ఇది మనందరికీ అనుభవం. మన జీవితంలో కూడా చూడండి, మీరు ఒక నష్టాన్ని కూర్చుకోబోయి మనం ఇంకో నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఒక ఏరియాలో ప్రాబ్లమ్ని మనకి సాల్వ్ చేయబోయి మరో ఏరియాలో ఎంతకంటే పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ వై ఇట్ హ్యాపెన్స్. కాబట్టి మిత్రులారా, డబ్బు నష్టపోయినప్పుడు, లేదా డబ్బు పోయినప్పుడు దాంతోపాటు అతి ముఖ్యమైన ధైర్యాన్ని కోల్పోతాం. కాబట్టి ముందుగా ఆ యొక్క నష్టాన్ని నివారణ చర్యలు కానీ, లేకపోతే దాని నుంచి ఎలా బయటికి రావాలని అనే యాక్షన్స్ కానీ, ఏ స్ట్రాటజీ ప్లాన్ చేయాలన్నా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏ విధమైన నిర్ణయానికి రావాలన్నా, ముందు డబ్బుతో పాటుగా పోయిన ధైర్యాన్ని ముందు తెచ్చుకోండి. ఆ ధైర్యాన్ని తెచ్చుకున్న తర్వాతే దీని గురించి ఏం చేయాలన్న సంగతి ఆలోచించండి. ఆలోచిస్తూ ఉన్న మిత్రులారా, మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.